యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సరే పద మనం వెళ్దాం. ఆ కార్ వెళ్ళదుగా, పెట్రోల్ మొత్తం ఎంప్టీ చేసేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఈ కారులోనే రావాలి. ఈ కార్ అయితే డిక్కీ మనమే ఓపెన్ చేసుకునే ఏర్పాటు చేయించాను. సో మనం వాళ్ళని ఈజీగా ఫాలో చేయొచ్చు. పద. ఏమైంది కన్నయ్య? ఫ్యూయల్ ఎంప్టీ. అవునా? మరి ఇప్పుడు ఎలా దిగు చెప్తా. సోమేష్ సార్, కారులో డీజిల్ లేదు, తీసుకొచ్చిపోయి. సార్ బంకు దగ్గరలో లేదు సార్, టైం పడుతుంది. సార్ ఆ కారులో ఫుల్గా ఉంది, దాన్ని తీసుకెళ్తారా సార్? సరే సోమేష్, ఇది ఫిల్ చేయించు, నేను ఆ కార్ తీసుకెళ్తాను, కీసివ్వు. అలాగే సార్. పద చైత్ర, ఆ కార్లో వెళ్దాం. కన్నయ్య, ఆ కార్ హంస గారిది. తెలుసు, ఇప్పుడు వెహికల్నే కాదు వాళ్ళని మనతోనే తీసుకెళ్ళాలి. కన్నయ్య, పద చెప్తాను. జర్నీ స్టార్ట్ అయింది. ఈ రోజుతో వాళ్ళ ప్రేమ చరిత్ర మరో చరిత్రలా సాడ్ క్లైమాక్స్తో ఎండ్ అవుతుంది. కన్నయ్య, ఇటు కాదు వెళ్లాల్సింది, అటు కదా. డిక్కీలో మన శ్రేయోభిలాషులున్నారు. అత్తయ్య స్మైలీ, నాగవల్లి పృథ్వీల ప్లేస్ కనిపెట్టడానికి మనల్ని ఫాలో అవుతున్నారు, అందుకే రూట్ మార్చాను. ఇప్పుడు వాళ్ళకుంటుంది తారుమార్ తక్కరుమార్ తారుమార్ తక్కరుమార్. వాళ్ళకి చుక్కలు చూపిస్తా నీకు. కన్నయ్య, ఎక్కడ ఆపేవేంటి? ఒకసారి బ్యాక్ చూడు. నీకు ఇష్టం కదా, పద.
ఇదేం డ్రైవింగ్ రా బాబు, ఒంట్లు ఎముకలు అన్ని విరిగిపోయినట్టున్నాయి. ఎన్నున్నాయో, ఎన్ని విరిగిపోయాయో, దిగి చూసుకుందా. ఇంకా కార్ రోడ్ లోనే ఉంది, ఇంకా లొకేషన్ కి రీచ్ అవ్వలేదు అనుకుంటా. అదిగో వస్తున్నాడు చూడు స్మైలీ, చేతిలో పీచ్ మిఠాయి కూడా ఉంది. ఈ టైంలో పిల్లిద్దరికి పీచ్ మిఠాయి అవసరమా? పీచ్ మిఠాయి అంటే బయటకు వచ్చారంటే జంబలు అక్కడ జారు మిఠాయి అంటూ ఎంజాయ్ చేయడమే వీళ్ళిద్దరు పని. ఈ డిక్కి ఇలాగే ఓపెన్ చేసి ఉంచుదా, కాస్త గాలనే వస్తుంది. అవును చైత్ర, డిక్కి ఏంటి ఓపెన్ అయి ఉంది? లోపలేమన్నా వేస్ట్ లగేజ్ ఉందంటావా? హలో మై డియర్ లవబుల్ వైఫ్, నీకు ఇష్టమైన పీచు మిఠాయి తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు, నేనే తినిపించాలా? ఎలా తినిపించను, ముద్దిస్తూ మురిపంగా తినిపించనా? కన్నయ్య ఎవరైనా చూస్తారు. ఇక్కడ ఎవరు చూస్తారు, ఎవరు చూస్తారు? అడిగింది పీచు మిఠాయి కాదు, నా మనసులోని ఫీలింగ్స్ మిఠాయి. అబ్బా కన్నయ్య, చేత్తో మామూలుగా తినిపించవచ్చు కదా, అంటే డైరెక్టర్ నోటితోనే తినిపిస్తున్నాడా? అంతే కదా పిన్ని, ముద్దుల దగ్గర ఆగేటట్టు లేవు. తీరా చూస్తుంటే తీరం దాటేసి ఎలా ఉన్నారు. అబ్బా కన్నయ్య, ఏంటి హగ్గు, నాకు ఊపిరి అందట్లేదు కన్నయ్య. ఊపిరేగా, నేను అందిస్తాను అందుకో. నేను చెప్పానా తీరం దాటేస్తారని? అబ్బాబాబాబాబా, ఏంటి కన్నయ్య నువ్వు నా పెదాల్ని తినేస్తావా ఏంటి? పెదాలేంటి, కాసేపట్లో నిన్ను కూడా తినేసేలా ఉన్నాడు. నిన్ను కూడా తినేస్తా. ఆయన ఇలా బయటకు వచ్చాక అసలు మనల్ని ఎవడరా ఆపేది? చిరుగాలి నిన్ను ఆవహించి సుడిగాలిలా చుట్టేసి తుఫాన్లా అలా అలా అల్లకల్లోలం సృష్టిస్తా. అయినా ఇక మీదట మనం ఇలా బయటకొచ్చి రొమాన్స్ చేయాల్సిన అవసరం లేదులే. ఈరోజుతో ఎలాగూ మన మధ్య అడ్డుగోడలన్నీ బద్దలైపోతాయి కదా. ఆ తర్వాత మనల్ని ఎవరు ఆపేది? మన మాపోలు పిన్ని, ఈ దారుణాలు వింటుంటేనే నాకు అదోలా ఉంది. స్మైలీ, అదోలా అంటే అదోలా కాదు మరి, చిరక ఉందని. కన్నయ్య ఇంకా ఈ రొమాన్స్ కి కాస్త బ్రేక్ వేద్దాం, మనకింకా వేరే పనులున్నాయి కదా. ఉంది కదా, ఓకే ముందు ఆ పని ముగించి మళ్ళీ ఈ పనిలోకి వద్దాం. చెప్తా ఇక వాళ్ళ పని జంబలక్కడి చారు మిఠాయా.
Yes. బాగా అమ్మా, కార్ ఇంతసేపు ఆగింది అంటే లొకేషన్ రీచ్ అయినట్టు. అవునా పద, ఇక మనం ఏంటో చూపిద్దాం. ఏంటి పిన్ని, చూపిద్దామని అలా చూస్తున్నావు? డోర్ రావట్లేదు స్మైలే. ఒరే ఆనంద్, నేను చెప్పేది కాస్త వినరా. అమ్మా, ఇవన్నీ నాతో అవ్వమ్మా, ఆఫీసులో ముఖ్యమైన వర్క్ ఉంది, వెళ్ళాలి. ఆనంద్, ఈ హంస స్మైలీలు ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. రేపు పూజకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి. ఈ టైంలో నువ్వు కూడా బయటికి వెళ్తానంటే ఎలారా నాన్న? అవునరా పెద్దోడా, కాస్త అర్థం చేసుకోరా. ఆఫీస్ పనేగా, అది ఫోన్లో అయినా చెప్పి చేయించుకోవచ్చు. ఇది ఇంట్లో పూజ నాన్న, మనమే దగ్గరుండి చేసుకోవాలి. అది కాదు బామ్మ. సోమేష్, సోమేష్ సార్, కార్ కేసు ఇవ్వు. ఇవ్వండి సార్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది స్మైలీ. అంటే మనం ఇంటికి వచ్చామా స్మైలీ? అత్తయ్య, ఏంటిది ఇద్దరు డిక్కీలో ఉన్నారండి. చెప్పండి, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఆనంద్ గారు, కాస్త కిందకి దింపరా ప్లీజ్. ముందు ఇద్దరు బయటికి రండి. దిగండి, రండి నెమ్మదిగా. చెప్పండి అత్తయ్య, మాట్లాడరేంటి? డిక్కీలోకి ఎలా వెళ్ళారు? ఎందుకు ఇలా ఆపసోపాలు పడుతున్నారు? ఏం చెప్పాలండి? ఏం చెప్తావే, ఉన్నదేగా చెప్పమంటున్నాం. ఇంట్లో ఉన్న కారు ఇంట్లో ఉన్నట్టే ఉంది. మీరేమో మిక్సీలో సగం రుబ్బిన అల్లం పేస్ట్లా ఇలా తయారయ్యారు. అసలు ఏం జరిగింది? కార్ ఇంట్లోనే ఉండడం ఏంటి? విరాజ్ చైత్ర ఇందాకే. విరాజ్ వాడి కారు వాడు తీసుకెళ్లాడు, ఇదెందుకు తీసుకెళ్తాడు? ఎందుకు అంటే ఏం చెప్పాలి? జరిగింది కూడా చెప్పుకునేలా లేదే పరిస్థితి. అడుగుతుంటే అలా మొహాలు చూసుకోవటం ఏంటి? అసలు మీరేం చేస్తున్నారో కనీసం మీకైనా అర్థం అవుతుందా? అసలు మీకేమని చెప్పాలో మాకేం అర్థం కావట్లేదండి. అయినా ఇలా కమిలిపోయిన మమ్మల్ని చూసి అయ్యో అని జాలి చూపించాల్సింది పోయి ముద్దాయిని క్రిమినల్ లాయర్ క్వశ్చన్స్ అడుగుతున్నట్టు విచారణ ఏంటండి? విచారణ కాక ఇలా వింత వింత చేష్టలు చేసేవాళ్ళని ఏమనాలే? అమ్మా,
ఆల్రెడీ డిక్కీలో జ్యూసులు అయిపోయావే. నీ ప్రశ్నలతో మిగిలిన పిప్పిని కూడా నవలేస్తావా? వదిలేయచ్చు కదా బాబు, ప్లీజ్. వదిన, చాలా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు కావాలి. మీరు అడిగే కరోడ్పతి ప్రశ్నలకు సమాధానాలు చాలా తీరిగ్గా చెప్తాను. బాడీ మాత్రం అస్సలు సహకరించట్లేదు వదిన, నన్ను కొంచెం లోపలికి తీసుకెళ్ళవా? రా హంస. అమ్మా, ఏంటి పిలిచావా? నిన్ను కాదే, నొప్పితో అరిచాను. నెమ్మదిగా, జాగ్రత్త. అనురాధా, వాటర్ తీసుకురా. హంస, స్మైలీ, నీళ్ళు తాగండి. జాగ్రత్త, నెమ్మదిగా. అమ్మా, చచ్చి బతికినట్టు అయ్యింది. అత్తయ్య, మీకెందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థమైంది. అసలు మీరు ఆలోచించే పద్ధతే బాలేదు. వంకర దృష్టితో చూస్తే తర్వాత చేసే పనులు కూడా వంకరగానే ఉంటాయి. దాని ఫలితమే ఇది. దయచేసి పద్ధతి మార్చుకోండి, అదే ఇంటికి గౌరవం కూడా. ఇలా ఎవరైనా చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఏంటి హంస, వాడే కాదు మిమ్మల్ని అవతారంలో చూస్తుంటే ఎవరికైనా అలాగే ఉంటుంది. అసలు ఏం జరిగిందో కనీసం నాకైనా చెప్పండి. ఏం చెప్పను వదినా? ఆ చైత్ర వాళ్ళమ్మ తాలూకు నిజాన్ని బయటపెట్టబోతుందని నీతో చెప్తే మా కథ అడ్డం తిరిగిపోతుంది. నీకు అసలు విషయం తెలిస్తే చైత్రను అసహించుకుని నువ్వే దాన్ని నెత్తి మీద పెట్టుకుంటావు, మళ్ళీ నీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి షిఫ్ట్ అయిపోతావు. ఇప్పుడు నీతో అదంతా చెప్పి మా కొయ్య మేమేలా తీసుకోవాలి చెప్పు హంస. అన్ని తర్వాత చెప్తాను లేదునా, ప్రస్తుతానికి నన్ను వదిలేవా ప్లీజ్. సార్ సర్లే, ముందు ఈ దరిద్రపు అవతారాల్ని లోపలికి వెళ్ళి మార్చుకొని ఫ్రెష్ అయ్యి రండి. రేపు ఇంట్లో పూజ ఉంది, అది కాస్త గుర్తుపెట్టుకోండి. ఏంటి రాక్స్టర్, ఇది నిజమేనా? రేపే ఇంట్లో వ్రతమా? ఇక్కడ వీళ్ళేమో దున్నపోతుల్లా తింటూ రోజులు గడిపేస్తున్నారు, వీళ్ళనిలా కాదు. అసలు ఈ విషయం నిన్నే తెలుసుంటే తినే బిర్యానీలో ఎలుకల మందు కలిపి పెట్టేదాన్ని. అప్పుడు ప్రాణాల మీద కొచ్చైనా నిజం కక్కేవాళ్ళు. నిన్న కాకపోతే ఏంటి మహి, ఈరోజు తెద్దాం ప్రాణాల మీదకి. నిజం బయటికి రాకపోతే ప్రాణం పైకి పోద్దని అర్థమయ్యేలా చేద్దాం. సార్, ఇతనే సార్. నమస్కారం సార్. చెప్పినట్టు తెచ్చావు కదా. తెచ్చాను సార్. అవును సార్, ఎలాంటి మనిషినైనా వీటి బుస్సుతో భయపెట్టచ్చు సార్. వీటి చూపు కూడా చాలా ఖతర్నాక్గా ఉంటుంది సార్. ఒకసారి చూస్తారా సార్? అక్కర్లేదు, వీటిని తెచ్చిన పర్పస్ వర్కౌట్ అయితే చాలు. అలాగే సార్. ఇన్స్పెక్టర్, వీటిని బయటికి వెళ్లే అవకాశం లేని గదిలో వదలండి. సార్, ఈ లెఫ్ట్ సైడ్లో గది ఉంది కదా సార్, అదైతే సరిగ్గా సరిపోతుంది. గది కూడా చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళు పాములకి దూరంగా ఉండటానికి కూడా అవకాశం ఉండదు. ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని విలువెల్లాడుతూ ఉంటారు. గుడ్, కానివ్వండి అయితే. అలాగే సార్. ప్రాణ భయం అంటే ఏంటో ఇప్పుడు చూపిద్దాం, పదండి.